రైతులు అడిగాక సాయంకాల సమయంలో మరొక మారు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని ఈ దినాన్ని దేవుడు ఇచ్చినందుకు మనకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మరి నిద్ర నుండి మేల్కొనము మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళనే ఉంటుండగా మరి వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మరి న్యాయాధిపతులు 16:19 మరి 20, 21, 22 కూడా చదువుకున్నట్లయితే మనకి క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉంటున్నది. కనుకనే మరి ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతనిని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. అతనిని బాధించుటకు మరి అతనికి మరి 7 జడలను క్షౌరము చేయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి సంసోని విషయంలో ఆమె చేసినటువంటి ఆ యొక్క పనిని చూసినట్లయితే సంసోను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమె ఆ విధముగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మొదలు పెట్టాను, బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. అతనిలో బలము తొలగిపోయాను అనేది అతనికి అర్థం కాలేదు. అంతవరకు కూడా తను తెలుసుకోలేని నిద్రలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే మనము 20 వచనాలను చూసుకున్నట్లయితే 20 వచనంలో ఆమె సంసోని ఫిలిస్తీయులో నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటికీ ఎట్లు నేను బదులు బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అతడు మరలా విడజిమ్ము కొందుననుకొని ఆ యొక్క ఎంటుకలను అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. కనుకనే అతడు అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకొని వచ్చిరి. మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ అతనిని బంధించి సంఖ్యలతో అతనిని బంధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్క నిద్ర యొక్క అలవాటు, నిద్ర మత్తులో ఉన్నటువంటి ఆ యొక్క సంసోను మరి తనకు ఉన్నటువంటి పరిశుద్ధతను తను మేల్కొనక మరి దేవుడు ఉన్నాడని ఇంకా ఆ యొక్క నిద్ర మత్తులోనే మునిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి తన కన్నులు ఊడదీసి తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత మరి అతనిని బంధించిరి. అతడు బందీ అయి గృహములో తిరగలి విసురువాడాయను. ఆ యొక్క గృహములో తిరగలి విసురువాడాయను. కనుకనే ఈ దినాలలో మరి ఆ యొక్క గాఢమైనటువంటి నిద్ర సంసోను ఎంతవరకు దారి తీసిందో మనం చూస్తూ ఉంటున్నాం. ఇస్రాయేలీల న్యాయాధిపతి యొక్క సంసోను నిద్రను చూడండి. మరి ఇస్రాయేలీలు న్యాయాధిపతి యొక్క సంసోని నిద్రను చూసినట్లయితే మితిమించిన నిద్ర సుఖభోగముల చేత మరి నిద్ర ఇదే సంసోని యొక్క పతనమునకు కారణమయ్యను. సుఖభోగములతో నిండినటువంటి ఆ యొక్క నిద్ర తన యొక్క మరి పతనానికి కారణమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే దెలీలియా గృహమును ఫిలిస్తీన్ల దేశమందుండెను. ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలను బహుగా మరి విరోధించువారు. వారై ఉంటున్నారు. అప్పుడు ఇస్రాయేలీ మృంగవచ్చునాయని మార్గము వెతికెడి వారు. మరి ఇస్రాయేలీల్ని ఎప్పుడు మృంగుదమాని వారు వెతుకుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే అటువంటి శత్రువుల ఇంట సంసోను దెలీలియా అను వేశ్యవడిలో సుఖభోగముగా నిద్రించుచుండెను. అతడు అక్కడ ఆమె ఒడిలో నిద్రించుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దెలీలియా ఒకవేళ అతనికి మరి ఎలాంటి మత్తు పదార్థము కానీ ఏదైనా మరి పానీయము చేత అతని నిద్రబుచ్చిందా అనేటువంటి యొక్క సందేహం కూడా లేదు. కనుకనే మరి అతడు ఎందుచేత అంత గాఢ నిద్రలో మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ యొక్క
ఆ యొక్క మరి దలీలు మరి ఆ యొక్క సంసోనిని ఆ విధముగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అను స్వరమును బట్టి మరి అతడు ఆమె స్వరాన్ని బట్టి న్యాయాధిపతి మత్తిల్లి పడిపోయిండెను. ఆమె తన పడక ఇంటిని మరి ఆమె ఎంతగో మరి సువాసనల ద్వారా ఆమె యొక్క రూమ్ లో గదిలో ఉన్నట్లుగా మరి ఆ యొక్క వాసన ద్వారానే అతడు ఆ మత్తుతోటి నిద్రించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సామెతలు 7:17 మనం చూసుకున్నట్లయితే, నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను అని ఇక్కడ క్లియర్ గా మనకు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సామెతలు 7:17 నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. కనుక ఆమె సౌందర్యమును ఆస్వాదించుచు, సంసోను ఆస్వాదించుతూ మరి యొక్క తన సౌందర్యాన్ని ఆస్వాదించదు, అతని కన్నులు అలాగే మూసుకొని పోయాను. ఆ యొక్క సౌందర్యాన్ని చూస్తూ మరి అలాగనే తన కన్నులు మూసుకొని పోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆయన ఆ కన్నులు దేనిని చూడకుండా లాగివేయబడబోచున్నావని అతడు గ్రహించలేదు. కనుకనే ఆ కన్నులు చూచుచున్న కన్నులు ఆమెను ఆ కన్నులు ఇంకెప్పటికీ కూడా చూడకుండా లాగివేయబడతాయని అతడు గ్రహించలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ కన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ కన్నును పెరికి వేయము అని బైబుల్లో కూడా రాయబడినట్లుగా మరి సంసోను మరి ఆ విధముగా మరి అతడు ఆత్మీయత కలిగిన దేవునితో ఉండి కూడా అతను ఆ యొక్క ఇదిని మరి పోగొట్టుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఒకడు కొండ శిఖరములో మరి చిన్న సరస్సులో తనను పడవను నడుపుచుండెను. ఒక విషయాన్ని చూసినట్లయితే అతడు ఒక చిన్న సరస్సు శిఖరములో అతడు ఒక కొండ శిఖరములో చిన్న సరస్సులో ఒక పడవను నడుపుచుండెను. చుట్టూరా చెట్లు ఎంతో సువాసన కలిగినటువంటి చెట్లు మరి ఎంతో అందము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో అక్కడ చూచినట్లయితే అతడు చుట్టూరు చెట్లు ఆ చెట్ల గాలికి ఆ వాతావరణమునకు అతడు నిద్రించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి నిద్రను నిద్రించను అంటే అతనికి నిద్ర కలగజేసినట్లుగా ఆ యొక్క వాతావరణము ఆ యొక్క చెట్లు ఆ సువాసన అతనిని నిద్ర కలిగజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే అతడు ఎరుగకయే నిద్రపోయెను. అతడు ఎరుగకయే నిద్రపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే కొంతసేపట్లో అతడు తన పడవ ఎత్తైన కొండ మీద నడిచి ఒక చోటకు వచ్చినప్పుడు, అయితే ఆ చిన్న పడవ ఎత్తైనటువంటి ఆ యొక్క కొండ మీద నడిచి ఒక చోటకు వచ్చినప్పుడు అక్కడ పాతాల జలముండెను. అతడు నిద్రపోయెను, ఆ యొక్క పడవ మరి నడుస్తూ పాతాల జలమునకు పోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నో అడుగుల లోయ అది ఎన్నో అడుగుల లోయ అది మరి విపత్కరమైన స్థితిలో అతడు వ్రేలాడుచుండెను. విపత్కరమైనటువంటి మైన స్థితిలో అతడు వ్రేలాడుచుండుట చూచి ప్రజలు కేకలు వేసిరి, కానీ అది అతడికి వినిపించుటలేదు. ఇక్కడ సంసోను ఏ విధముగా నిద్రపోయినాడో మత్తుతోటి ఆ విధంగానే ఈ యొక్క వ్యక్తి కూడా ఆ యొక్క కొండ ప్రాంతంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సువాసన కూడినటువంటి చోట ఆ యొక్క చిన్న పడవలో అతడు నిద్రించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క చిన్న పడవ ఎటువైపు పోతున్నదో ఎక్కడ అది ఆగిపోతున్నదో తనకు తెలియనటువంటి పరిస్థితిలో అతను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అందరూ అక్కడ కేకలు వేయిచుండగా, నీవు నశించిపోవచ్చున్నావని కేకలు వేయిచుండగా ఆ కేక మరి అతనికి వినపడుట లేదు. కనుకనే అతడు నిద్ర నుండి లేవలేదు. కనుకనే కొన్ని క్షణములలో ఆ పడవ కొండ శిఖరమునకు చేరెను.
ఆ యొక్క పడవ కొండ శిఖరానికి చేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది తల క్రిందలుగా లోయలో పడెను, అది తల క్రిందలుగా ఆ యొక్క లోయలో పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అది లోయలో పడిన వెంటనే తన ప్రాణాలను పోగొట్టుకునేను. చూడండి ఎంత నిద్రమత్తులో ఉన్న ఎడల ఆ యొక్క నిద్ర మనిషి ప్రాణాలను సైతం కూడా మరి పోగొట్టే రీతిలో ఉంటుండగా మనం చూస్తూ ఉంటున్నాం. లోకంలో ఉన్నటువంటి వాతావరణము సువాసన దేనికి కూడా మనము ఆ విధముగా మనము దానికి మరి హత్తుకునే వారిగా జీవించకూడదు. లోక ఆశల్లో మనం ఉండకూడదు. మన పయనము ఎటు ఎల్లుచున్నదా అని మన దృష్టి ఏకాంతముగా ఉండే వారిగా ఉండాలనే కానీ మనము మధ్యలో పడిపోయే రీతిలో మనము జీవించే వారిగా జీవించకూడదు. కనుకనే ఇతడు పడవలో నుంచి మరి తల క్రిందలుగా పడి తన ప్రాణమును పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంసోని స్థితి కూడా అలాగనే ఉన్నట్లు మనం తెలుసుకొనవచ్చును. కనుక ప్రభువు కొరకు పరాక్రమమైన కార్యములను చేయుటకు పిలువబడిన వాడు సంసోను దేవుని కొరకు పరాక్రమములైన కార్యములు చేయుటకు అతనిని పిలువబడినటువంటి వాడు. కనుక శత్రువులు మధ్యలో ఎంతో ప్రమాదమైన స్థితిలో నిద్రించుచుండెను. శత్రువుల మధ్యలో ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థితిలో అతడు నిద్రిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కనుకనే అతడు మరి అంటే నిద్రించట వలనే అతడు అంతవరకు పాతాళానికి దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చెప్పిన పనులను మనము చక్క పెట్టకుండా తన యొక్క ఆశల నిమిత్తము తను ఆ విధముగా ప్రవర్తించినట్లు మనం చూస్తూనే ఉంటున్నాం. కనుక మరి ఇక్కడ యోనాను కూడా మనం చూసుకున్నట్లయితే అలాంటి స్థితిలోనే మరి ప్రయాణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చెప్పినటువంటి పనిని వ్యతిరేకిస్తూ పొమ్మన్న చోటకి అతడు వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళుచుండగా మరి దేవుడు చూచుచున్న దేవుడు కనుక నువ్వు ఎటువైపు వెళ్ళుచున్నావు, ఏ మార్గంలో నిన్ను వెళ్ళమన్న చోటకి వెళ్లకుండా నీ సొంత నిర్ణయంతో నువ్వు ప్రయాణిస్తున్నావో అది దేవునికి తెలిసే ఉంటున్నది. కనుక ఓడ అడుగు భాగమునకు వెళ్లి గాఢ నిద్రపోయినటువంటి యోన, గాఢ నిద్రలో ఉన్నటువంటి యోన సముద్రపు పొంగునకు తెలియట లేదా, సముద్రము పొంగుచున్నదని మరి యోనాకు తెలియట లేదా, మరి అంత గాఢ నిద్రలో ఉన్నటువంటి యోనాకు మరి గాలి విసురుచున్నదని తను గ్రహించలేకపోయెను. మరి పొంగుచున్నది సముద్రము, గాలి విసురుచున్నదని తనకు తెలియనటువంటి పరిస్థితిలో నిద్రలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఓడలోని ప్రతి వారు కూడా తమ తమ దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉంటున్నారు. కనుక వారి దేవుళ్ళను మొరపెట్టుకొనుచూ ఉంటుండగా నీకు వినిపించుట లేదా, మరి దేవుడు చూస్తూనే ఉన్నటువంటి ఆయన కనుక ఇక్కడ జరుగుచున్నటువంటి విపత్తు, ఇక్కడ జరుగుచున్నటువంటి ప్రమాదకరమైనటువంటి స్థలము, సముద్రము వీచుచున్నటువంటి గాలులు తుఫానులు యోనాకు వినబడట లేదా, మరి వారి వారు ప్రార్థనలు చేయచు వారి వారి దేవుళ్లకు వాళ్ళు మొరపెట్టుచున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక యోనాకు వినిపించుట లేదా, కనుక నిన్ను మ్రింగుటకు తిమింగలము సిద్ధముగా ఉన్నది, కనుక యోనాని మింగుటకు తిమింగలము సిద్ధముగా ఉన్నదని యోన గ్రహించలేకపోయేనా. కనుకనే సంసోను ఏ విధముగా మరి సంఖ్యలతో బంధించబడినాడో ఆ విధంగానే యోనా కూడా తన యొక్క స్థితి తనకు అర్థం లేకుండా, తన స్థితిని తను గ్రహించలేక మరి తను తిమింగలము మింగుచున్నది అని సిద్ధముగా ఉన్నది అనే యొక్క స్థితిని గ్రహించలేకపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మేలుకొని మనము ప్రార్థించే వారిగా జీవించాలి. కనుకనే దేవుడు చెప్పినటువంటి పనులు మనము చేసే వారిగా జీవించినప్పుడే ప్రతి ఒక్క విషయంలో ఆయన మనకు తోడై ఉంటాడు. కనుకనే యోన మరి తిమింగలము మింగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరలా తిరిగి అది మూడో దినాన
మరి తిమింగలం నుండి అతడు బయటకు వచ్చినట్లు కూడా మనం బైబుల్లో చూస్తూనే ఉంటున్నాం. కనుకనే దేవుడు చేసేటటువంటి పనులు తెలిసి కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వారు ఈ లోకంలో ఎంతో మంది ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మన జీవితాలలో ఆటు పోట్లు మరి అందుకునే దానిని అందుకోలేని స్థితిలో మనము వెనకబడిపోతున్నట్లుగా మనము అర్థం చేసుకొని దేవునికి ప్రార్థన అనునిత్యము ప్రార్థించే జీవితంలో మనము గడిపి ఆయన ద్వారా మనము పొందుకునే వారిగా జీవించగలుగుదాం. కనుకనే ఇలాంటి సమస్యలు మనము ఎదుర్కొనక దేవుని యందు నమ్మకం ఉంచి జీవించే వారిగా జీవించాల. కనుకనే యోనా పరిస్థితి చూడండి, ఓడలో నిద్ర మరి సొర చెట్టు క్రింద నిద్ర. మరి ఓడలో తన గాఢమైన నిద్ర నిద్రిస్తూ ఉన్నాడు, మరి సొర చెట్టు క్రింద కూడా నిద్రిస్తూనే ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిద్ర దేవుని సేవకుడా నీ ప్రసంగం విని మారు మనసు పొందుటకు ఎంతో జనము కనిపెట్టుకొని ఉన్నారు. నీవు యోనా మరి సొర చెట్టు కింద నిద్రిస్తూ ఉంటున్నాడు, ఓడలో నిద్రిస్తూ ఉంటున్నాడు, మరి విని నీ ప్రసంగము విని సేవకుడా నీ ప్రసంగము వినుటకు ఎంతో మంది మారు మనసు పొందుటకు కనిపెట్టుకొని ఉన్నారు. కనుక నీవెందుకు నిద్రించుచున్నావు, సమయము ఎందుకు వ్యర్థము చేయుచున్నావు అని దేవుడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. సమయాన్ని వ్యర్థము చేస్తూ నిద్రిస్తూ మరి ఎంతో మందిని రక్షణ మార్గంలోకి నడిపించవలసినటువంటి యొక్క సేవకుడు మరి ఆ విధముగా నిద్రలో నిద్రమత్తై ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఈ దినాలలో కూడా మనం నిద్రమత్తులు లేకుండా మరి లేచి ఆయనని యొక్క స్తుతించే వారిగా జీవించగలుగుదాం. ఆనుక కనుకనే యోన లేచి బలముగా సేవ చేయవా. కనుక దేవుడు అంటున్నాడు, యోన లేచి నీవు బలముగా సేవ చేయవా, సుఖభోగములో జీవించుచున్నవాడా చచ్చిన వానితో సమానము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి చచ్చిన వానితో సమానము. కనుక దేవుని పనితి మనము తుదముట్టించే వారిగా జీవించాల. కష్టమైన నష్టమైనప్పటికీ ఆయన పని మనము మార్గాలని మనము చేసే వారిగా జీవించాల. కనుకనే ఇక్కడ యోనాని మరి దేవుడు మరి నిద్రపోతులారా మరి మీరు జీవించుచున్నటువంటి వారు సుఖభోగములో జీవించుచు చచ్చిన వానితో సమానముగా ఉన్నారు కదా అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అదే విధంగా మనం ఇంకొక వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే ఎలియా విషయంలో కూడా అదే విధముగా జరిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి రాజులు మొదటి రాజుల గ్రంథము మరి 19:9 వచనంలో మనం చూసుకున్నట్లయితే ఎలియా హేరోబు పర్వతములోని ఒక గుహలో బస చేయుటకు వెళ్ళినప్పుడు మరి నీవు బస చేయటకు వెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడెను. ఎలియాతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలియా ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు, ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు మరి అని దేవుడు ఆ యొక్క గుహలో ఎలియా ఉన్నట్లు దేవునికి తెలిసింది. కనుకనే దేవుడు ప్రతిదీ కూడా ఈ ప్రపంచం అంతటిలో ఆయన తేరి చూసేటటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుకనే మరి ఎలియాని కూడా నువ్వేం చేస్తున్నావని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లు వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఇక్కడ ఎలియా గురించి మనం చూస్తున్నట్లయితే ఎలియా మరి బదిరా వృక్షం క్రింద పడుకొని నువ్వు ఏమి చూచుచున్నావు మరి ప్రభువు కొరకు నువ్వు ఆసక్తి కలిగి కర్మేలు పర్వతము మీద నిలువబడిన నీవు ఇప్పుడు సొమ్మసిల్లి బదిర చెట్టు కింద పండుకొను వచ్చునా అని దేవుడు మాట్లాడినట్టు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి నీవు పర్వతం మీద నిలవబడిన నీవు ఇప్పుడు సొమ్మసిల్లి బదిర చెట్టు క్రింద
మరి క్రింద పడుకొన వచ్చునా, బదిరా చెట్టు కింద నువ్వు పడుకొన వచ్చునా, నీ యొక్క పనులు నువ్వు చేసే నెరవేర్చేది వాడిగా ఉండాల, కానీ చెట్టు కింద నువ్వు పడుకోవచ్చునా అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే మరి నీవు చేయవలసిన ప్రయాణము ఎంతో దూరము కదా, నువ్వు చేయవలసిన ప్రయాణము ఎంతో దూరమై ఉంటున్నది. కనుక నీవు అభిషేకము చేయవలసిన రాజులు ఉంటున్నారు, ప్రధానులు ఉంటున్నారు. కనుక ఇదిగో నా దూత నీవు లేపుచున్నాడు, ఇదిగో నా దూత నిన్ను లేపుచున్నాడు. నువ్వు ఎంతో దూరము ప్రయాణించాలే, నువ్వు రాజులను మరి ప్రవక్తులను ఉన్నారు కదా, చేయవలసినటువంటి రాజులను ప్రవక్తులను ఉన్నారు కదా, ఇదిగో నా దూత మరి నీవు లేపుచున్నాడు, లేపుచున్నాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని విడిచిపెట్టే దేవుడుగా లేడు, ప్రతి ప్రవక్తలతో దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నాడు, ఆయన పనులను నెరవేర్చుకునే దేవుడు అయి ఉంటున్నాడు. కనుకనే సంసోని విషయంలో గాఢ నిద్రలో తన యొక్క ఆత్మీయతను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ దేవుని ఆత్మ ఆనాడు సంసోనును చూచి ఉండవచ్చు, కనుక ఆయన ఆత్మ సంసోనుని చూసి ఉండవచ్చు. దలీలా ఒడిలో నిద్రపోవచ్చున్న వాడా, దేవుడు అంటున్నాడు కదా, దలీలా ఒడిలో నిద్రపోవచ్చున్న వాడా, ఇచ్చట నువ్వు ఏమి చేయుచున్నావు, అచ్చట నువ్వు దలీలియా మరి దలీలియా మరి దగ్గర నువ్వు నిద్రపోవచ్చున్నావు, మళ్ళీ ఒడిలో నిద్రపోవచ్చున్నావు, కనుక ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు అని అడిగి ఉండవచ్చును. దేవుడు ఆ విధముగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చూచే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక ఆత్మ సిద్ధముగానే ఉన్నది చేయటకు, కానీ శరీరము బలహీనముగా ఉన్నది. ఆత్మ సిద్ధముగా ఉన్నది కనుక శరీరము బలహీనత కనుకనే, కాబట్టి బలహీనుడైన నేను నిద్రించి విశ్రాంతి తీసుకొనుచున్నానని చెప్పి ఉండవచ్చును. బలహీనుడను కనుకనే నేను విశ్రాంతి తీసుకుంటున్నానని కూడా ఆయన అనుకున్నట్లు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యందు బలహీనత శరీర బలహీనత కాదు, కానీ ఆత్మీయంగా ఆయనను వెంబడించే వారిగా జీవించాల. కనుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలును కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. పౌలు ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉంటే ఇతరుల వలె నిద్ర పోక మెలుకువగా ఉండు, ఇతరుల వలె నిద్రపోక మీరు మెలకుగా ఉండు. కనుకనే మత్తులము కాక ఎందుము నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురని మరి పౌలు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనము పగటి వారిమై ఉన్నాము కనుకనే మత్తులమై ఉండగా పగటి దినమున నిద్రక నిద్రపోక మరి రక్షణ కవచము నిరీక్షణయను శిరస్రాణమును ధరించుకొందుము. కనుకనే పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక రాత్రి పూటనే మనము నిద్రపోయే వారిగా ఉండగలగాలి. కనుకనే సంసోనికి వచ్చిన శోధన నీకు వచ్చినచో నీవు శోధనలో పడకుండా ఉండునట్లు, సంసోనికి వచ్చినటువంటి శోధన మీకు కూడా రాకూడదని పౌలు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నీకు వచ్చిన నీవు శోధనలో పడకుండా నిమిత్తము ఈ దినమందైనను నిద్ర నుండి లేచి నిత్యత్వమునకు సంబంధించిన వాటిని వెదకుము, నిత్యము వాటిని మనకు దొరుకున్నట్లు వాటి గురించి నువ్వు వెదకుము, నిద్ర నుంచి మేల్కొనుము అని పౌలు మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మనము నిద్ర నుండి లేచి దేవుని కార్యములను మనము చేసిన ఎడల ఆసక్తి చూపే వారిగా జీవించాలి. దేవుని కార్యాలు చేసేవారిగా ఉండాల, ఆయన పట్ల ఆసక్తి కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించే వారిగా జీవించగలగాలి.
కనుక ఇంకా ఇంకా కొంచెము అని నిద్రపోయే వారిగా జీవించకూడదు. కనుకనే దేవుడు ఎల్లప్పుడు ఎల్లవేళలో ఆయన మరి తండ్రి యొద్దకు ఏకాంతముగా ఆయన మోకాళ్ళొంగి ప్రార్థించేటటువంటి ఆయన కునుకడు నిద్రపోవుడు. కనుకనే నిత్యము మనలను కాచి కాపాడేటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక ఆయన మరి ఆయన ఆత్మను మనం పొందుకొని ఆయనతో మనము ఏకీభవించి ఆయనకు ఆయన అప్పగించిన పనులు మనము నెరవేర్చుటలో మనము ఆత్మీయంగా ఎదిగే వారిగా ఆయన పనులను మనము నెరవేర్చే వారిగా సాగిపోవాలి. కానీ నిద్రమత్తులుగా ఉండకూడదు అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరి వీటి వలన మనకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆ యుద్ధస్తులను ఆ యొక్క యుద్ధస్తులు వచ్చినప్పుడు లేమి మీదికి వచ్చును. మరి ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును. మనము నిద్రించిన ఎడల మరి దరిద్రము అనేటువంటిది పరిగెత్తుకొని వచ్చును. అంటే దానికి అర్థము మనము దేవుని ఎడల నుండి మనము తొలగిపోయే వారిగా సాతాను శోధనలో మనము మునిగిపోయే వారిగా ఉండగలుగుతాం. కనుకనే మనము నిద్రలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నామా మరి ఏ పనులు చేస్తున్నాం అనేటువంటిది మనము ఆలోచించే వారిగా జీవించాలి. కనుక ఆ యొక్క నిద్రలో ప్రాణాల సైతం కూడా పోగొట్టుకునే స్థితిలో ఉండగలుగుతున్నాం. ఈ దినాలలో ఎంతో మంది నిద్ర సైతము ఎన్నో ఎన్నో విధాలుగా మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లోకంలో ఎన్నో మరి యాక్సిడెంట్లు కానీ ఎన్నో పరిస్థితులు ఎన్నో ఉపద్రవాలు సంభవిస్తున్నవన్నీ కూడా నిద్రలేమి తనముతో ఎన్నో విధాలుగా కూడా వారి యొక్క జీవితాలను వారి యొక్క ప్రాణాలను పోగొట్టుకునే స్థాయిలో ఉంటున్నారు. కనుకనే ఇక్కడ దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంసోను ఇంకా దేవుడు ఉన్నాడు, ఆయన శక్తి నాలో ఉన్నదని తను ఇంకా అనుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడు సంసోన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆత్మ లేనటువంటి స్థితి చివరికి సంసోను తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఆత్మను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి సంసోను. కనుక అలాంటి స్థితిలో మనము ఉండకుండా చివరికి దేవుని ఎడల సావాసముతో నమ్మకముతో భక్తితో విశ్వాసమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా జీవించగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు దేవా. ఈ సమయమున ప్రభువా నువ్వు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నాయన నిద్రమత్తులై ఉండకుండా ప్రభువా మా యొక్క పనులు మీరు ఇచ్చినటువంటి పనులు నెరవేర్చుకొనుటలో మేము ఆత్మీయంగా ఎదుగుటకున్నా తండ్రి నాయన ఎలాంటి శోధనలో పడకుండా ప్రభువా మమ్మల్ని లేవనెత్తి నీ యొక్క ఆత్మీయత ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. దినదినము నీవు ఇస్తున్న సమయాన్ని బట్టి నీవు ఇస్తున్న దినాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరు హృదయంలో నీ యొక్క వాక్యము నాటబడి ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన నీ యొక్క ఆ దినంలో నీ యొక్క విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి బాధలు సమస్యలను తొలగించండి ప్రభువా. మరి ఉద్యోగం లేనటువంటి వారికి, పెండ్లు కానటువంటి వారికి ప్రభువా, మరి గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపకము చేసుకొని ప్రతి విషయంలో వారితో ఉండి ప్రభువా నా తండ్రి వారికి సరైనటువంటి మార్గము నా తండ్రి నాయన వారి హృదయాలలో నా తండ్రి శాంతి సమాధానాన్ని దయచేసి ప్రతి విషయంలో నడుచుకునే బాట సరి అయినటువంటి బాటలో నడిపించమని మా ప్రభు మా రక్షకుడు అని యేసుక్రీస్తు నామ పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్యం విన్నాడలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి దేవుని ముందు మరొకసారి మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.